హలో అండి, ఇవాళ వీడియోలో మనము మంచిగా పూలు పండ్లు కాయలు పెద్ద సైజులో రావడానికి ఒక మంచి ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. వచ్చిన పూత రాలిపోకుండా ఉండాలన్నా, మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా ఇలాంటి ఫర్టిలైజర్స్ మనము మొక్కలకి ఇస్తూ ఉంటే ఇంత మంచిగా మనకు రిజల్ట్స్ ఉంటాయండి. మన మొక్కలకి కావలసిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఈ ఫర్టిలైజర్స్లో ఉంటాయండి. ఇవి 10 రోజులకొకసారి కానీ 15 రోజులకొకసారి కానీ మనం మన ప్లాంట్స్కి ఇస్తుంటే ఎంత పెద్ద సైజులో చూడండి, టమోటాలు కాసాయో ఇంత మంచి పెద్ద సైజులో టమోటాలు కానీ ఏ వెజిటేబుల్స్ కానీ కాయడానికి, పూత రాలిపోకుండా ఉండడానికి ఈ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి ఇంత మంచిగా గ్రోత్ ఉంటుందండి. ఈ ఫర్టిలైజర్స్ మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తోనే మనం ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, ఎక్కడ కానీ ఫ్రెష్ అనేదే లేదు మొక్కకి. ఇందులోకి అయితే చాలా రకాల లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటామండి. చాలా మందికి అయితే పాపం టైం లేకపోవడం వలన, లేకపోతే చేసుకునే వీలు లేకపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్ది మందికి అయితే అపార్ట్మెంట్స్లో అయితే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే స్మెల్ వస్తుందని వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమనే మనం మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చేసుకుందామండి. వాసన లేనిది, ఇతరులకు ఇబ్బంది లేనిది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి మన మొక్కలలో. 4-5 మొక్కలు ఉంటే చాలండి మన ఇంటికి, టమోటాస్ కానీ చిల్లీస్ కానీ అన్నీ మన ఇంటికి అయితే సరిపోతూ ఉంటాయి. ఈరోజు అంతా మొత్తం వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం అంటే టోటల్ స్టోర్ చేసి పెట్టానండి. అందులో బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు అంతా కలిపేస్తున్నాను. ఈ స్టోర్ చేసిన ఈ వాటర్ని 2 డేస్ అలాగే ఉంచేసాను. మళ్ళీ మార్నింగ్ వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం అందులో కలిపేసి ఇట్లా డైల్యూట్ చేస్తున్నానండి. ఎంత మంచిగా అయితే చూడండి వాటర్ మొత్తం రెడ్గా అయిపోయింది. ఇందులో ఏం చేస్తున్నానంటే బాగా మాగిన అరటి పళ్ళను ఒక 4 ఇంట్లో ఉంటే అవి తీసుకున్నాను. చొక్కలేమో ఈ వాటర్లో డైల్యూట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ ఈ అరటిపళ్ళని బాగా స్మాష్ చేసేస్తున్నాను. దానికి తగినంత బెల్లం, అంటే దీని క్వాంటిటీ అనేది ఏం లేదండి, మనకు ఎంత తోచితే అంత వేయచ్చు అనమాట. 4 అరటిపళ్ళకి 2 గుప్పిళ్ళు బెల్లం బాగా దంచి వేసానండి. బాగా ఇలా మనం ముందే నీళ్లు కలపక ముందే ఇట్లా బాగా ఇక్కడ పిసికేసామనుకోండి బాగా మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఈ 2 డేస్ నుంచి నేను స్టోర్ చేసిన ఈ వాటర్ మొత్తం అంతా బాగా ఇట్లా కలిపేస్తున్నాను. ఈ మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి మళ్ళీ ఇట్లా వేసేస్తున్నాను అనమాట. ఎంత మంచి వాసన వస్తుందంటే అరటిపండ్లు, బెల్లము, ఈ కిచెన్లో వచ్చిన తొక్కలు మంచి సువాసన అయితే వస్తుందండి. ఇది చూడండి ఎంత మంచిగా అయితే రెడ్గా వచ్చేసింది లిక్విడ్ ఫర్టిలైజర్. ఇలాంటివి మనం మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచిగా అయితే పండ్లు రావడం, పూలు రావడం అవుతుంది. దీన్ని నేను డైలీ అయితే పొద్దున సాయంత్రం ఇట్లా 2 టైమ్స్ స్టిక్ తీసుకుని ఇలా కలుపుతూ ఉన్నానండి. తర్వాత ఏదైనా మనం ఈ దీనికి ఇలా కవర్ చేసి పెట్టాలన్నమాట. తర్వాత 3 డేస్కంతా నేను చూడండి ఎంత మంచిగా అయితే తయారైపోయింది. దీంట్లో ఉన్న తొక్కల్ని నేను మళ్ళీ చెట్లల్లో వేసేస్తున్నానండి. మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతుంది, లేకపోతే వడగట్టి మనం వాటర్ని కూడా అలాగే అయితే మనము ప్లాంట్కి అయితే ఇవ్వచ్చు. 2-in-1 బెనిఫిట్ అండి. తొక్కలేమో కంపోస్ట్ అవుతుంది, వాటర్ ఏమో మనకు మంచి ఫర్టిలైజర్గా అయితే తయారవుతుందండి. నేను ఈ తొక్కలను అయితే ఇలా ప్రతి ప్లాంట్కి అయితే మొదట్లో వేసేస్తున్నాను. మంచిగా అయితే ఫ్రూట్స్ రావడానికి, మొగ్గలు వచ్చిన రాలిపోకుండా ఉండడానికి ఇవన్నీ మంచిగా అయితే మనకు యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే ఎవరైనా కానీ వాళ్ళ గార్డెనింగ్లో ఎలాంటి ప్లాంట్స్ అయినా గ్రో చేసుకోవచ్చు. వాటర్ మాత్రం మనము డైరెక్ట్గా అలాగే వేయకూడదండి, డైల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆ వాటర్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బాగా నేను ఒక 20 లీటర్స్ బకెట్లో డైల్యూట్ చేసేసాను. పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో, 4 ఫ్లవర్స్ వచ్చాయండి. ఫస్ట్ టైం వేసాను అన్నమాట పసుపు. చిన్న కూలర్ టబ్లోనే వేసానండి, 4 ఫ్లవర్స్ వచ్చాయి. మొక్క కానీ బాగా హైట్ అయితే పెరిగిందండి. బాగా స్మెల్ కానీ వస్తుంది, ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా అలా పట్టుకుంటే పసుపు స్మెల్ ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు గ్రో అవుతుంది కాబట్టి ఈ పసుపు మొక్కలు కానీ మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకు మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. ఈ మొక్క పైన చూడండి చిన్న తేనెతీగ ఎంత బాగా తిరుగుతుందో. మన గార్డెన్లో ఇలా కలర్ఫుల్ ప్లాంట్స్ని పెంచామనుకోండి ఇలాంటి తేనెతీగలు అయితే వాళ్తూ ఉంటాయి. అప్పుడు మనకు ఫ్రూట్ ప్లాంట్స్కి బాగా పాలినేషన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అందుకని వెజిటేబుల్ ఫ్రూట్ ప్లాంట్స్తో పాటు ఇలాంటి కలర్ఫుల్ ప్లాంట్స్ని కానీ మన గార్డెన్లో ఉంచుకోవాలి పాలినేషన్ కావడానికి.
ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి, నేను క్రీపర్ అనమాట. ఇది మిద్దిపై కల్లించాను. ఎంత మంచిగా అయితే ఫ్లవర్స్ అన్ని చాలా ఎక్కువ వచ్చేసాయి. యాక్చువల్గా అదే సమ్మర్లో ఈ ప్లాంట్ చనిపోవాల్సింది. నేను కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చి ఈ ప్లాంట్ని అయితే కాపాడుకున్నానండి. ఈరోజు ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని మొగ్గలు వచ్చాయంటే అప్పుడే ఫ్రూట్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయండి. ఒక పండు అయితే ఆల్రెడీ వచ్చేసింది, కిందకి ఇలా హ్యాంగ్ అయింది చూడండి. ఎంత హ్యాపీగా ఉందో, ఇలా చనిపోయే మొక్కను మనం కాపాడుకున్నామో అంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఈ విధంగా ఫ్రూట్ ప్లాంట్స్కి, వెజిటేబుల్స్కే కాకుండా మనము ఫ్లవర్ ప్లాంట్స్కి కానివ్వండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇంత పెద్ద సైజులో పూలు అయితే వస్తూ ఉంటాయండి. ఎంత పెద్ద సైజ్ చూడండి, చిన్న కంటైనర్లో వేసాను, అరచేతి కన్నా ఎక్కువగా ఉన్నాయన్నమాట పూలు. ఇట్లాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే చిన్న కంటైనర్స్లో కానీ మనం ఇంత పెద్ద పూలను అయితే మనం గ్రో చేసుకోవచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.